దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని, దినదినము దేవునికి సమీపంగా జీవించాలని, మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ వాక్య జ్ఞానాలు మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ఈరోజు రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఆశ తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను. ఆశరాజు యూదాను పరిపాలిస్తా ఉన్నాడు. సొలొమోను మహారాజు ఆయన రాజరికం అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు సొలొమోను మహారాజు ఇస్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేశాడు. ఆ తర్వాత యూదా దేశమని ఇస్రాయేల్ దేశమని రెండుగా విభజించబడ్డది. యూదా దేశానికి మొట్టమొదటి రాజు రెహబాము, ఆ తర్వాత అబియాము, ఆ మూడవ రాజు ఎవరంటే ఆశ. ఆశ 20వ సంవత్సరంలో ఆయన యూదా దేశానికి రాజవుతాడు. 41 సంవత్సరాలు సుదీర్ఘంగా యూదా దేశాన్ని పరిపాలిస్తాడు. అయితే ఆశ రాజు అయినప్పుడు చాలా యవనప్రాయంలో, 20వ సంవత్సరం అంటే చాలా యవనప్రాయం, ఆ యవనప్రాయంలో రాజయ్యాడు. రాజు అయినప్పుడు ఆ దేశంలో చాలా విగ్రహాలతో నిండిపోయింది. ఆ విగ్రహాలన్నింటినీ కూడా తీసివేశాడు, పడగొట్టాడు, ధ్వంసం చేశాడు. కారణం ఏంటంటే ఆశారాజు దేవుని యందు భయభక్తులు కలిగిన రాజు. తన పితృడైన దావీదు ఏ విధంగా అయితే దేవుణ్ణి అనుసరించి నడిచాడో, దేవుని దృష్టికి ఎలాగైతే యథార్థంగా తను జీవించాడో, ఆ రీతిగానే ఆశారాజు కూడా యథార్థంగా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు. కనుకనే ఆ దేశంలో ఉన్న విగ్రహాలన్నింటినీ పడగొట్టి దేవునికి తప్ప, యెహోవా దేవునికి తప్ప మరి దేనికి కూడా ఆరాధన చెల్లకూడదు అని చెప్పేసి దేశంలో విగ్రహాలన్నింటినీ నిర్మూలన చేశాడు. తన అవయవైన మయాక, ఆ చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి విగ్రహాన్ని కూడా పడగొట్టి ఆ పట్టణపురాన్ని పదవి నుంచి తొలగించాడు. అంటే దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వాడో ఆశ, దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. కనుకనే ఆశ తన దినములన్నీ యెహోవాను అనుసరించి నడుచుకున్నానని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆశ తన దినములన్నీ హృదయపూర్వకంగా దేవుని అనుసరించి నడిచాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కనుకనే 35 సంవత్సరాలు చాలా నెమ్మది కలిగినటువంటి స్థితి యూదా దేశంలో ఉంది. ఏ రాజు కూడా ఆశారాజు మీదకి యుద్ధానికి రాకుండా భయపడ్డారు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అనుసరిస్తూ హృదయపూర్వకంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించిన స్థితిని బట్టి ఏ దేశ రాజు కూడాను ఆశారాజు మీదకి యుద్ధం చేయడానికి భయపడ్డారు. ఏ రాజు కూడాను యోధరాజ్యం మీదకి యుద్ధం చేయడానికి భయపడ్డారు. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులుగా జీవిస్తున్నప్పుడు ఆశారాజు జీవితంలో జరిగించినట్లుగానే మన జీవితంలో కూడా జరిగిస్తాడు. ఆశారాజు 35 సంవత్సరాలు చాలా నెమ్మదిగా జీవించే స్థితి కనిపిస్తూ ఉంది. రాజ్యంలో శాంతి సమాధానం నెలకొన్నది. కాబట్టి వాక్యం ఉంటుంది మన జీవితాల్లో, ఆశ అలాగే మనం కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు ఆశారాజు జీవితంలో జరిగించిన కార్యమే మన జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. మన జీవితంలో నెమ్మది పొందుకుంటాం. అయితే మన హృదయపూర్వకంగా దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తున్నప్పుడు మన హృదయంలో దేవుడు గొప్ప నెమ్మదిని కలుగు చేస్తూ ఉంటాడు. మీ జీవితంలో ఏ విషయంలో నెమ్మది లేకున్నారు? దేవుని యందు భయభక్తులుగా జీవిస్తున్నామా? ఆయన అనుసరిస్తూ మనం బ్రతుకుతున్నామా?
ఆ చక్కటి మాట రాయబడింది. ఆయన దినములన్నీ హృదయపూర్వకంగా దేవుని అనుసరించాడంట. ఈ మాట మనం చెప్పగలమా? నా బ్రతుకు దినములన్నీ నేను దేవుని అనుసరించి జీవిస్తాను, ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురవుతున్నప్పటికీ నేను ఆయనందు ఆధారపడి నేను భయభక్తులు కలిగి జీవిస్తాను అని మనం చెప్పగలమా? ఒకవేళ అలా చెప్తే దేవునికి స్తోత్రం. అలాంటి స్థితి లేకపోతే కనుక ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, యూదారాజు అయిన ఆశారాజు ఏ విధంగా అయితే హృదయపూర్వకంగా మిమ్మల్ని అనుసరించాడో నేను కూడా అనుసరించి హృదయపూర్వకంగా మిమ్మల్ని అనుసరించి జీవించాలని ఆశపడుతున్నాను ప్రభువా. నా జీవితంలో మీ గొప్ప కార్యం జరిగించు ప్రభువా, మీ అందు భవిష్యత్తులుగా జీవిస్తాను ప్రభువా అని మనం ఒక తీర్మానం చేసుకున్నట్లయితే మన జీవితంలో కూడా దేవుడు మన జీవిత దినాలన్నీ కూడా నెమ్మదిగా సుఖంగా ఆశీర్వాదకరంగా మనం దీవించబడుతూ అనేక మందికి దీవెనకరంగా దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో అలాంటి నడిపింపు కొరకు దేవుని సన్నిధిలో మనకు సమర్పించుకుందాం. ప్రభు సన్నిధిలో దినదినము ప్రభు సన్నిధిలో మనకు సమర్పించుకుందాం. మనం చేసే ప్రతి కార్యాన్ని దేవునికి అప్పగిద్దాం. మన దినములన్నీ కూడా నెమ్మదితోనూ సుఖంగా బ్రతుక దినాలుగా దేవుడు ఉంచబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో తీర్మానం చేసుకుంటూ అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, ఆశారాజునైనా తన దినములన్నీ హృదయపూర్వకంగా మిమ్మల్ని అనుసరించి జీవించాడు కదా ప్రభువా. అలాగే మా ప్రియుల జీవితంలో వారు బ్రతుకు దినములన్నీ మిమ్మల్ని అనుసరించి మీ అందు భయభక్తులు కలిగి మీ మీద ఆధారపడుతూ ప్రతి విషయంలో మిమ్మల్ని అధికమైన ప్రాధాన్యత ఇస్తూ జీవించడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి మా పిల్లలందరినీ అప్పగించుకుంటూ మాకు మేముగా సమర్పించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశారాజులాగే మన బ్రతుకు దినములన్నీ కూడా ప్రభువుని హృదయపూర్వకంగా అనుసరించట్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.